పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు యేసు నామమున శుభాభివందనములు. ఈనాటి మన ధ్యానాంశము కీర్తన 25, 20, 21, 22 వాక్యములు ధ్యానించుకుందాము. నీవు నన్ను కాపాడి సంరక్షింపము, నేను నిన్ను ఆశ్రయించితిని కనుక నా శత్రువుల వలన అవహేళనకు గురి కాకుండానట్లుగా చేయుము. నీ మంచితనము ధర్మవర్తనము నన్ను కాపాడునుగాక. ప్రభు, ఇశ్రాయేలులను సకల విపత్తుల నుండి రక్షింపుము. దావీదు మహారాజు పాపము చేసి దేవుని వద్ద మొరపెట్టుకొనెను. తన తప్పు తాను తెలుసుకొని క్షమాభిక్ష కొరకు కన్నీటి ధారలుగా చేసిన ప్రార్థన దేవుడు విన్నారు. ఆపదలో ఉన్నాను, నన్ను ఆదుకొనుము దేవా అని ప్రార్థించాడు. దేవుని మంచితనమును కొనియాడాడు. తక్షణమే దేవుడు దావీదును మన్నించాడు. అందుకే ధర్మవర్తనమున నన్ను కాపాడుము తండ్రి అన్నాడు. దావీదురాజు కేవలము తన కోసమే కాకుండా ఇశ్రాయేలుల గురించి వారిని అన్ని విపత్తుల నుండి రక్షింపుము అని ప్రార్థించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఓ దేవా, నీ కరుణను బట్టి నా ఆత్మకు జీవము ఇమ్ము. దయగల దేవా, మా పాపములను మన్నింపుము, మా దోషములను తగినట్లుగా మమ్ము శిక్షింపకము. ప్రియ తండ్రి, ఈ తపస్సు కాలములో మా శరీర కోరికలను అణుచుకొని కన్నీటి ప్రార్థన యందు సమయమును గడిపేలా దీవించండి. నీ సేవకుడైన దావీదును మన్నించినట్లు మా పాపములను మన్నింపుము. అలవాటుగా చేసే తప్పిదములు నీవు చరిచేసే ప్రేమతో మమ్ము దీవించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.